హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెట్ సిటర్ క్లాసెస్. దిస్ ఇస్ అమన్ షే. వ్యూవర్స్, మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ మీడియం టెట్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్లో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అసలు పియాజేకి సంబంధించి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, పియాజే థియరీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే మనకు తెలుసు జీన్ పియాజే, మనకి జీన్ పియాజేని మనం ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని పిలుస్తూ ఉంటాం. ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ జీన్ పియాజే ఇస్ కాల్ ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీగా మనం జీన్ పియాజే చెప్తూ ఉంటాను. అయితే మనకి జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ని ఇవ్వడం జరిగిందనమాట, సంజ్ఞానాత్మక వికాసం అని మనం తెలుగులో అంటూ ఉంటాం. అయితే మనం చూద్దాం అసలు పియాజే అసలు కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా అసలు ఏం చెప్పారు అని మనం చెప్తాం. దానికన్నా ముందుగా మనకి జీన్ పియాజే గురించి కొంచెం ఇంట్రడక్షన్గా మనకి జీన్ పియాజే గురించి తెలియాలన్నమాట. అసలు ఈయన పర్సనల్ డేటా గురించి మనం కొంచెం తెలియాలి. అదే ఈయన మనం ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని పిలుస్తుంటాం. అదేవిధంగా ఈయన మనకి స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారండి. స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు అనమాట జీన్ పియాజే. అయితే మనకి ఈయన 1896 మరియు 1918 మధ్య కాలం వారిగా చెప్పచ్చండి. మనకి జీన్ పియాజే వచ్చేసరికి మనకి ఈయన 1896 మరియు 1980 మధ్య కాలానికి చెందినవారు అనమాట. మనకి జీన్ పియాజే స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు. ఈయన ఏమని పిలుస్తారంటే మనకి ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీగా ఈయన పిలుస్తూ ఉంటారు. అయితే మనకి ఈయనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించిన చాలా బుక్స్ని రచించడం జరిగిందనమాట. అసలు చిల్డ్రన్స్లో అసలు కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది అసలు సంజ్ఞానాత్మక వికాసం ఏ విధంగా జరుగుతుందో చెప్పడం కోసం మనకి జీన్ పియాజే ఎన్నో వెల్ నోన్ బుక్స్ని రాయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే జీన్ పియాజేకి సంబంధించిన వెల్ నోన్ బుక్స్ నుండి కూడా మనకి ఎక్కువగా టెట్ డిఎస్సిలో మార్క్స్ అనేవి మనకి ఎక్కువగా అడుగుతుంటారు. సో వాటిని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. జీన్ పియాజేకి సంబంధించి వెల్ నోన్ బుక్స్ చూసుకున్నట్లయితే ఇవన్నీ మనకి వెల్ నోన్ బుక్స్ అండి. మనకి చూద్దాం ఒకసారి ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్. ఈ బుక్ నచ్చేసరికి మనకి 1923లో రాయడం జరిగిందండి. 1923లో మనకి ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్కి సంబంధించి మనకి ఈ బుక్ని రచించడం జరిగింది. నెక్స్ట్ సరి 1927లో వచ్చేసరికి మనకి ద చైల్డ్ కన్సెప్షన్ ఆఫ్ ఫిజికల్ క్యాజువాలిటీ అనే బుక్ని రచించడం జరిగింది. నెక్స్ట్ మనకి 1932కి వచ్చేసరికి ద మారల్ జడ్జ్మెంట్ ఆఫ్ ది చైల్డ్. నెక్స్ట్ 1952కి వచ్చేసరికి ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. 1967కి వచ్చేసరికి 6 సైకలాజికల్ స్టడీస్. ఈ విధంగా మనకి ఇయర్స్లో మనకి ఈ బుక్స్ని వెల్ నోన్ బుక్స్ని రచించి మనకి అసలు చిల్డ్రన్స్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అసలు ఏ విధంగా జరుగుతుందో మనకి జీన్ పియాజే చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా ఓవరాల్గా ఇవి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ వెల్ నోన్ బుక్స్ అండి జీన్ పియాజేకి సంబంధించి. మీరు వీటికి సంబంధించి నోట్స్ అయితే ప్రిపేర్ చేసి మీరు గుర్తుపెట్టుకోండి ఈ వెల్ నోన్ బుక్స్ని. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అసలు ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద మనకి జీన్ పియాజే వచ్చేసరికి 50 ఇయర్స్ పరిశోధన చేయడం జరిగిందండి. 50 ఇయర్స్ ఎక్స్పెరిమెంట్ చేసి మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ని ఇవ్వడం జరిగిందనమాట. 50 సంవత్సరాలు మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా ఈయన పరిశోధనలు అనేవి ఎక్స్పెరిమెంట్స్ అని చేసి మనకి ఈ కాగ్నిటివ్ థియరీని ఇవ్వడం జరిగిందనమాట. అసలు సంజ్ఞానాత్మక అంటే ఏంటంటే అసలు సంజ్ఞానాత్మక వికాసం అనేది పిల్లల్లో ఏ విధంగా జరుగుతుంది. మనకి స్టేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. 4 స్టేజెస్లో ఈయన మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి చెప్పడం జరిగిందనమాట. 4 స్టేజెస్ అసలు మనకి సెన్సరీ మోటార్ పీరియడ్లో అసలు ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ప్రీ ఆపరేషనల్ పీరియడ్లో జరుగుతుంది, మళ్ళీ ఆపరేషన్ పీరియడ్లో అసలు కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఒక చైల్డ్లో ఒక చిల్డ్రన్లో పిల్లల్లో ఏ విధంగా జరుగుతుంది అని మనకి 4 స్టేజెస్ ద్వారా మనకి పియాజే చెప్పడం జరిగింది. దీనికన్నా ముందు అసలు మనకి ఈ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఈ కాగ్నిటివ్ ఉంది కదా కాగ్నిషన్, ఈ కాగ్నిటివ్ నెట్వర్క్ అనేది మనకి 2 టైప్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అదేంటంటే మనకి కాగ్నిటివ్ నెట్వర్క్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ కాగ్నిటివ్ స్ట్రక్చర్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ మరియు కాగ్నిటివ్ ఫంక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనకి కాగ్నిటివ్ స్ట్రక్చర్లో భాగంగానే స్కీమా అనేది మనకి వస్తుందండి.
కాగ్నిటివ్ స్ట్రక్చర్లో భాగంగా స్కీమా మరియు కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే మనకి అసిమిలేషన్ అకామడేషన్ అనేది మనకి కాగ్నిటివ్ ఫంక్షనింగ్లోకి భాగంగా వస్తుంది. అది ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. అసలు స్కీమా అంటే ఏంటి, అసిమిలేషన్ అంటే ఏంటి, అకామడేషన్ అంటే ఏంటి, ఈక్విలిబ్రియం అంటే ఏంటో మనం బేసిక్గా వీటి గురించి కూడా మనకు తెలియాలి. ఇప్పుడు మనం వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం స్కీమా మరియు అసిమిలేషన్ అకామడేషన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దామండి. ఇక చూడండి, స్కీమా అని చూసారా, స్కీమా ఇట్ ఇంక్లూడ్స్ మెంటల్ మోడల్స్ టు రిప్రజెంట్ ది వరల్డ్. స్కీమా అంటే ఏంటంటే ఇట్ ఇంక్లూడ్స్ మెంటల్ మోడల్స్ టు రిప్రజెంట్ ది వరల్డ్ అండి. మనకి స్కీమాలో భాగంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి స్కీమా ఫంక్షన్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే అదే ఇప్పుడు పుట్టిన వెంటనే పిల్లవాడికి పాలు తాగడం కానీ అక్కడ ఉన్న వాతావరణం అడ్జస్ట్మెంట్ కానీ ఎవరు నేర్పాలన్నమాట, అంటే పుట్టుకతో వచ్చే సహజతలు అనేవి మనకి స్కీమాలోకి వస్తాయండి. ఇట్ ఇంక్లూడ్స్ మెంటల్ మోడల్స్ అంటే ఏంటంటే మానసిక ప్రక్రియలు అనమాట. పుట్టిన నుండే పిల్లల్లో కొన్ని మెంటల్ మోడల్స్ అనేవి ఎవరో చెప్పకుండానే ఏడవడం కానీ లేకపోతే పాలు తాగడం కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా పిల్లల్లో మనకి మెంటల్ మోడల్స్ అనేవి కనిపిస్తూ ఉండే అనమాట. ఈ ప్రపంచానికి టు రిప్రజెంట్ ది వరల్డ్, ఈ ప్రపంచంలో మనం ఏ విధంగా అడ్జస్ట్మెంట్, పిల్లల్లో మనకి ఎక్కువగా ఈ మెంటల్ మోడల్స్ అనేవి క్రయింగ్ కావచ్చు లేకపోతే మిల్క్ సకింగ్ కావచ్చు ఇవన్నీ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట. వీటన్నిటిని పియాజ్ ఏమని చెప్పారంటే స్కీమా అని చెప్పడం జరిగిందనమాండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి అసిమిలేషన్ అకామడేషన్. అసిమిలేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ బ్రాండింగ్ ఆఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ స్కీమా టు ఇంక్లూడ్స్ న్యూ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈజ్ బ్రాండింగ్, ఇట్ బ్రాండింగ్ ఆఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ స్కీమా టు ఇంక్లూడ్స్ న్యూ ఇన్ఫర్మేషన్ అండి. అంటే ఏంటంటే ఒక న్యూ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనమాట. న్యూ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది ఏంటంటే మనకి అసిమిలేషన్లో భాగంగా జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీరు స్క్రీన్ మీద చూడండి, ఇప్పుడు చిన్నపిల్లవాళ్ళు మనకి ఆడుకుంటూ ఉన్నారనుకోండి, ఏదైనా ఒక జంతువుని చూసారనుకోండి, ఎగ్జాంపుల్గా ఒక డాగ్ని చూసారనుకోండి, డాగ్ని చూసి పిల్లవాడు ఏమనుకుంటారంటే అసలు ఇదేంటి, భలే ఉంది, భలే క్యూట్గా ఉంది అనేసి వాళ్ళ మమ్మీని అడిగితే వాళ్ళ మమ్మీ ఏమని చెప్తారంటే బాబు ఇది కుక్క అమ్మ, ఇది ఇజ్ ఏ డాగ్, ఇట్ ఈజ్ ఏ డాగ్ అని చెప్తూ ఉంటుంది. ఈ విధంగా మీరు పిక్చర్లో చూసారు కదా, మీరు పిక్చర్లో అబ్జర్వ్ చేయండి, ఆ పాపకి ఆ కుక్కని చూపించి వాళ్ళ మమ్మీ ఇట్ ఈజ్ ఏ డాగ్ అని చెప్తూ ఉంటే అప్పుడు ఏంటంటే తనకు ఒక న్యూ ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా. ఈ విధంగా న్యూ ఇన్ఫర్మేషన్ తను గెయిన్ చేసుకుంది, ఓహో ఇట్స్ ఏ డాగ్ అని చెప్పి మనకి న్యూ ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ అయింది. ఇది ఏంటంటే మనకి అసిమిలేషన్లోకి వస్తుందండి. అదే పాప మళ్ళీ ఆడుకుంటున్నప్పుడు మనకి ఆవును చూసి, మీరు ఇంకో పిక్చర్ చూడండి స్క్రీన్ మీద చూపిస్తుంది, ఏంటంటే ఒక ఆవును చూసి కూడా సేమ్ డాగ్ డాగ్ అంది అనుకోండి, అదేంటంటే అది తప్పు అవుతుంది అనమాట. మళ్ళీ వాళ్ళ మమ్మీ చెప్తుంది బాబు ఇది డాగ్ కాదు, దీన్ని ఆవు అని పిలుస్తారనేసి వాళ్ళ మమ్మీ మళ్ళీ చెప్తుంది. ఈ విధంగా ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తారంటే మనకి అకామడేషన్ పిలుస్తారు. ఈ విధంగా పాపకి ఒక న్యూ ఇన్ఫర్మేషన్లో తను తెలుసుకుంది ఏంటి, డాగ్ అంటే మనకి నాలుగు కాళ్ళు ఉంటాయని తను తెలుసుకుంది. వాళ్ళ మమ్మీ మళ్ళీ చెప్తారు ఏమనంటే ఇది డాగ్ కాదు దీన్ని కోవ అంటారు అంటే అప్పుడు తను ఆలోచిస్తుంది అనమాట, ఓహో ప్రతి నాలుగు కాళ్ళు ఉన్న జంతువు ప్రతిదీ మనకి డాగ్ అని పిలవకూడదు, పరిస్థితిని బట్టి దానికి వేరువేరుగా పేర్లు ఉన్నాయి, నేమ్స్ అనేవి ఇవ్వబడని తను ఐడెంటిఫికేషన్ చేసుకుంటుంది కదా. దాన్ని ఏమని పిలుస్తారంటే అకామడేషన్ పిలుస్తారండి. చూడండి ఇక్కడ ఇన్కరప్టెడ్, ఎప్పుడైతే వాళ్ళ మమ్మీ ఇది కుక్క కాదమ్మా, ఇది డాగ్ కాదు, ఇది ఆవు, ఇది కావు అని చెప్తారో అప్పుడు ఆ పాపకి ఒక విజిబుల్ అవుతుంది అనమాట, తన మైండ్లో ఒక మెంటల్ మోడల్ అనేది ఫామ్ అవుతుంది, ఓహో ఇది మనకి ప్రతి నాలుగు కళ్ళ జంతువు అనేది మనకి డాగ్ అని పిలవకూడదు, పరిస్థితులను బట్టి ఈ విధంగా పిలుస్తూ ఉంటామనేసి ఆ పాప ఏంటంటే దీన్ని కౌ అని పిలుస్తారని చెప్పి తన మైండ్లో ఒక మెంటల్ ఫామ్ని అనేది ఏర్పాటు చేసుకుంటుంది కదా. దాన్ని ఏమని పిలుస్తారంటే న్యూ ఇన్ఫర్మేషన్ అయిన డాగ్ని తను ఇన్కరప్టెడ్ చేసుకుంటుంది అనమాట, అంటే కౌగా ఇన్కరప్ట్ చేసుకుంటుంది. ఈ విధంగా పాత ఇన్ఫర్మేషన్ని, పాతకు సంబంధించిన పాత విషయాలు కావచ్చు, ఈ విధంగా సరిదిద్దుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే మనకి అకామడేషన్ పిలుస్తారు. ఏమని పిలుస్తారు, అకామడేషన్ అని పిలుస్తూ ఉంటారు. అయితే మనకి ఇంకోటి ఉందండి, అదేంటంటే ఈ ఈక్విలిబ్రేషన్ కూడా మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా పియాజెట్ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఈక్విలిబ్రేషన్ అంటే ఏంటంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ న్యూ అండ్ ఓల్డ్ ఇన్ఫర్మేషన్, న్యూ అండ్ ఓల్డ్ ఇన్ఫర్మేషన్. నేను మళ్ళీ చెప్తాను చూడండి ఎగ్జాంపుల్గా, ఇక్కడ ఏంటంటే అసలు ఏమీ లేదండి మనకి అసిమిలేషన్ అకామడేషన్ ఈక్విలిబ్రియం అంటే ఏం లేదు. ఒక పాప మీరు ఆడుకుంటుంది అనుకోండి, ఒక ప్రైమరీ స్టేజ్లో ఉండే పాప అలా ఆడుకుంటున్నప్పుడు తన వాళ్ళ మమ్మీని అడిగినప్పుడు ఈ నాలుగు కాళ్ళ జంతువులు చాలా క్యూట్గా ఉంది, దీన్ని ఏమని పిలుస్తారని చెప్పినప్పుడు వాళ్ళ మమ్మీ మనకి డాగ్ అని చెప్తూ ఉంటుంది కదా. విధంగా డాగ్ అని చెప్పి ఒక న్యూ ఇన్ఫర్మేషన్ తను గెయిన్ చేసింది కదా.
డాగ్ అని చెప్పి న్యూ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తుంది కదా, దాన్ని ఏమని పిలుస్తారంటే ఎక్స్ప్లనేషన్ అని పిలుస్తారు. అదే పాపం మళ్ళీ ఆడుకుంటున్నప్పుడు సడన్గా ఒక ఆవును చూస్తుంది అనుకోండి, ఒక ఆవును చూసి దాన్ని కూడా డాగ్ డాగ్ అంటే ఇది డాగ్ కదమ్మా ఇది కౌ దీన్ని ఆవని పిలుస్తారని చెప్పినప్పుడు ఓహో ఆవని పిలుస్తారని చెప్తాను ఏం చేస్తుందంటే ఇన్కరప్ట్ చేస్తుంది అనమాట. ప్రతి నాలుగు కళ్ళ జంతువు మనకి డాగ్ అవ్వదు, కొన్ని ఆవులు కొన్ని మేకలుగా ఉన్నాయని చెప్పి తను ఇన్కరప్ట్ చేసుకుంటుంది కదా, దాన్ని ఏం పిలుస్తారంటే అకామోడేషన్ అని పిలుస్తారు. మళ్ళీ అదే పాప ఆడుకుంటున్నప్పుడు ఈసారి తనకి తెలిసిపోతుంది అనమాట డిఫరెన్స్ తెలుస్తుంది. నాలుగు కళ్ళు ఉన్న జంతువుని మనం డాగ్ అని కౌ అని పిలవకూడదు, కౌకి కొన్ని లక్షణాలు ఉంటాయి, అదే మనకి డాగ్ కూడా కొన్ని లక్షణాలు ఉంటాయని చెప్పి వాళ్ళలో ఏంటంటే ఈక్విలిబ్రేషన్ అనేది ఫామ్ అవుతుందండి. అంటే బ్యాలెన్స్ చేసుకుంటుంది న్యూ అండ్ ఓల్డ్ ఇన్ఫర్మేషన్ని బ్యాలెన్స్ చేయడాన్ని. ఈ విధంగా దీన్ని కుక్క అంటారు, దీన్ని ఏమో కౌ అంటారు, దీన్ని డాగ్ అంటారు, దీన్ని గోట్ అంటారు. ఈ విధంగా ఏంటంటే బ్యాలెన్స్ జరుగుతుంటుంది కదా, ఆ బ్యాలెన్స్ని ఏమంటారంటే ఈక్విలిబ్రేషన్ అని పిలుస్తారనమాట. సారి తను పొరపాటు పడకుండా కుక్కని కుక్క అనే పిలుస్తుంది, కౌని కౌ అనే పిలుస్తుంది అనమాట. ఈ విధంగా దేనికి అది సపరేట్గా న్యూ అండ్ ఓల్డ్ ఇన్ఫర్మేషన్ మధ్య ఆ బ్యాలెన్స్ రావడాన్ని ఏమని పిలుస్తారంటే ఈక్విలిబ్రేషన్ అని పిలుస్తారనమాట. ఈ విధంగా ఓవరాల్గా మనకి పియాజేకి సంబంధించి జస్ట్ ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి. చూడండి మనకి జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్లో భాగంగా స్టేజెస్ ఇచ్చారు కదా, ఫోర్ స్టేజెస్. మరియు ఆ ఫోర్ స్టేజెస్లో అసలు కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది చిల్డ్రన్స్లో ఏ విధంగా జరుగుతుందో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.